హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయనగరం జిల్లాలోని పార్వతీపురానికి అతి దగ్గరగా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ను సందర్శించి డ్యామ్ అందాలను వీక్షిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం నాగావళి నది వాటర్ స్టోరేజ్. ఈ డ్యామ్ని 2003 సెప్టెంబర్ 10వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2015 సంవత్సరంలో ఆయన మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 10నే మళ్ళీ ఈ ఆనకట్టను ప్రారంభించారు. ఇప్పుడు 360 డిగ్రీస్లో ఒకసారి మొత్తం వ్యూ అంతా చూద్దాం. చూసిన తర్వాత డ్యామ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రెండు వేల 2003లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినప్పటికీ జలయజ్ఞంలో భాగంగా 2004వ సంవత్సరంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా నిధులు ఈ ప్రాజెక్టుకి బాగానే కేటాయించారు. 2008లోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్న లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయలేకపోయారు. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్న చందంగా సకాలంలో నిధులు మంజూరు కాకపోవడం, నిధులున్నా నిర్వాసితుల పనులు అడ్డుకోవడం, మరోపక్క ప్రకృతి వైపరీత్యాలతో డైవర్షన్ మట్టికట్లు కొట్టుకుపోవడం, గుత్యాదారుల మధ్యలో పనులు నిలిపివేసి వెళ్ళిపోవడం తదితర కారణాలతో పనులకు ఆటంకం కలిగింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 184,000 ఎకరాలకు సాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందించే అవకాశం ఉన్నప్పటికీ వాస్తవంగా ఆ సంఖ్య 50-60 వేల మధ్యనే పరిమితమైంది. నిధుల కొరత, కరకట్టలు నిర్మించకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ఇప్పుడు మనం చూస్తున్నది నూతనంగా నిర్మించిన ఆనకట్ట. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తి చేసింది. ఈ ఆనకట్టకు భారత స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు అయిన సర్దార్ గౌత్ లచ్చన్న పేరిట నామకరణం చేశారు. ఈ ఆనకట్టకు అతి దగ్గరలోనే బ్రిటిష్ వారు కట్టించిన పాత బ్రిడ్జి ఉండేది. దీనికి 113 ఏళ్ల చరిత్ర కలదు. దానిని ప్రభుత్వ అధికారులు కొన్ని కారణాల వలన తొలగించారు. దీనిని తొలగించడంపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ ఆనకట్ట ఎత్తు 66 అడుగులు, అంటే ఇంచుమించు 20.20 మీటర్లు. పొడవు 26,903 అడుగులు, అంటే 8,200 మీటర్లు ఉంటుంది.
హాయ్ వ్యూవర్స్, ఇంతవరకు మీరు చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు చూడబోయేది మరో ఎత్తు. మీకోసం నేను డ్యామ్కి అలాగే నీటి ప్రవాహానికి మరింత దగ్గరగా వెళ్ళి మరికొన్ని విజువల్స్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా విజువల్ ట్రీట్ ఉంటుంది, నాది గ్యారంటీ. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఎన్కరేజ్మెంట్ ఎంతో విలువైనది, నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది మరిన్ని వీడియోలు మీ ముందుకు తెచ్చేందుకు. అలాగే ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని డౌన్ చేస్తున్నాను. నీటి ప్రవాహపు ధ్వనిని మీరు కూడా విని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ నిల్చున్నప్పుడు రెండు కాళ్ళు కొద్దిగా వణికాయి, అలాగే నా హార్ట్ రేట్ కూడా పెరిగింది, గుండు కొట్టుకునే వేగం. ఎక్కువసేపు ఇక్కడ ఉండడానికి చాలా భయం వేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్రిడ్జ్ పైకి వెళ్దాం. మీకు వీడియోలో కనబడుతోంది కదా, మెట్ల మార్గం ఉంది మనం పైకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇలా ఉంది ఫ్రెండ్స్. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందువల్ల మనకు గడ్డి కనిపిస్తుంది. ఆ ఎదురుగే బ్రిటిష్ వారు కట్టించిన బ్రిడ్జ్ ఉండేది. Thank you.
फ्रेंड्स चूसर कदा तोटपिल्ली डैम अंदालू चरित्र मरो वीडियो तो मल्ली कलुसुकुंदाम मन चैनल ने सब्सक्राइब चेयडम मात्रम मर्चिपोवद्दु बाय फ्रेंड्स।